అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు నేను ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయిపోతుంది. నేను ఇప్పుడు లేచానండి. సో అందుకే మీకు ఇప్పుడే నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. నైట్ అంతా కూడా నాకు అస్సలు నిద్ర పట్టలేదు. నేను ఒక్కదానే ఉన్నాను నైట్ మొత్తం కూడా. మా వారు లేరు, అమ్మమ్మ కూడా లేదు. సో అమ్మమ్మ వచ్చేసి కొంతమంది రిలేటివ్స్ వచ్చారని చెప్పి అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. సో ఇంకా నేను ఇక్కడ ఒక్కదాన్నే. సో వాళ్ళందరూ కలిసి ఇప్పుడు వస్తారు. వాళ్ళు వచ్చేలోపు నేను ఏం లేదు, నేను స్నానం చేస్తానన్నమాట. స్నానం చేసి ఇంక ఇంట్లో ఇంకేం చేయను. ఇంక ఇంట్లో కూడా చేసుకోవడానికి అంత ఇది ఓపిక అనేది లేదన్నమాట. లేకపోతే బాగుండేది, కొంచెం ఓపిక ఉన్నట్టయితే బాగుండేది. కాసేపు కొంచెం అలా స్ట్రెస్ ఫీల్ అయినా కానీ వెంటనే వచ్చేస్తాయండి కాల్ నిప్పులు, అలా వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా తప్పకుండా చెప్పండి కామెంట్స్లో. సో నా బేబీ గురించి అడుగుతూ ఉంటారు చాలామంది కూడాను. సో ఇద్దరం కూడా చాలా బాగున్నాం. బేబీ కూడా మంచిగా లోపలంతా కూడా బాగా రౌండ్ లేస్తూ ఉంది, బాగా తిరుగుతూ ఉంది. సో అది బయట వచ్చేసి చక్కగా నిన్నంతా కూడాను ఎక్కువగా ముసురు ముసురుగా ఉందండి, వాన ముసురు ముసురుగా ఉంది. ఇప్పుడు కొంచెం పర్లేదు, బయట అంతా కూడా చాలా బాగుంది, ఎండ వచ్చింది. ఎంతైనా కొంచెం ఎండ వస్తే సరిపోతుంది కదా. సో అందుకు నాకు చాలా బాగా నచ్చింది. రాత్రి అయితే అస్సలు నిద్రపోలేదండి, ఒకటే అటు ఇటు తిరుగుడే తిరుగుడు అన్నమాట. అస్సలకి మామూలుగా కాదు. ఇప్పుడు నిద్ర వచ్చింది, నైట్ నిద్ర రాలేదు నాకు. నైట్ అస్సలు నిద్ర రానే రావట్లేదండి. ఏంటో మరి అదేంటో నాకు అసలు ఏమి అంటే కొంచెం నాకు ఎలా అనీజీ ఫీలింగ్ అనేది ఉందన్నమాట. కొంచెం నాకు ఊపిరి అన్నట్టు, కొంచెం బరువుగా ఉన్నట్టు, కొంచెం నేను అటు ఇటు తిరగడానికి నాకు ఇబ్బందిగా అనిపించినట్టు ఉందండి. సో ఇలా ఉండడం వల్ల నేను అస్సలు నిద్రపోలేకపోయాను అన్నమాట. కళ్ళన్నీ కూడా లోపలికి వెళ్తున్నాయి, బుగ్గలు బయటకు వస్తున్నాయి, కళ్ళు లోపలికి వెళ్తున్నాయి. నాకు ఎప్పుడు అంతే, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు ఇంకొకటి అనిపించింది, ఈ నెక్ బాగా బ్లాక్ అయిపోయినట్టు అనిపించింది. తర్వాత ఈ మౌత్ సరౌండింగ్స్ కూడా కొంచెం నాకు బ్లాక్ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట, ఇక్కడ 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 అంతా కూడాను. సో పింపుల్స్ అయితే చాలా వరకు ఫుల్గా తగ్గిపోయాయి. డార్క్ స్పాట్స్ కూడా అక్కడక్కడక్కడక్కడ అలా ఉన్నాయన్నమాట. ఈ నెక్ అయితే చూసారు కదా, ఫేస్కి నెక్కి తేడా చూడండి, కొంచెం తేడా ఎక్కువగానే ఉంటుంది. సో ఇలా ఉంది. ఇప్పుడే లేచి నేను జుట్టంతా చిందరవందరగా ఉందన్నమాట, నిన్న హెడ్ వాష్ చేశానండి. సో మంచి కేర్ తీసుకొని సూపర్గా మంచిగా సిల్కీగా వచ్చింది హెయిర్. ఆ షాంపూ, ఆ కండిషనరు, ఆ సీరం యూజ్ చేసేసరికి నిజంగా చాలా బెటర్ రిజల్ట్ అయితే వచ్చింది. ఆ వీడియో మీతో నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. వీడియో నేను తీశాను అసలు ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేశాను ఏంటి అని చెప్పి. ఇంకా వచ్చేసి హ్యాపీ రక్షాబంధన్ అండి మీ అందరికీ కూడాను. పోయిన సంవత్సరం అయితే చక్కగా అన్నయ్య కట్టాను నేను పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం లేదు, ఈ సంవత్సరం నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదు. మా అన్నయ్య కూడా హైదరాబాద్లో ఉన్నాడు కదా, సో అన్నయ్య కూడా రావడానికి లేదు. సో పెద్దగా జర్నీలు చేయట్లేదు, ఎందుకంటే బయట పరిస్థితులు కూడా బాగాలేదు కదండి. సో అందుకు ఇంకా అది కాక నాకు కూడా హెల్త్ ఏమంతగా బాగాలేదు. సో గగన్ కట్టించుకుంటాడు, గగన్కి ఉన్నారు కట్టేవాళ్ళు. సో గగన్ బాబు సెలబ్రేట్ చేసుకుంటాడు నెక్స్ట్ ఇయర్ నుంచి. గగన్కి వాళ్ళ చెల్లి కడుతుంది. నేను ఎక్కువగా చాలామంది నాకైతే ఏం చెప్తున్నారంటే మీకు అబ్బాయి పుడతాడు ఖచ్చితంగా అని చెప్తున్నారు. సో ఎవరు పుట్టినా కానీ ఏం చేయలేమండి, ఎవరైనా కూడా ఓకే అన్నమాట. నాకైతే ఎవరైనా ఇష్టమే, కానీ ముందు అబ్బాయి పుట్టేశారు కదా, తర్వాత కూడా అమ్మాయి పుడితే బాగుంటుంది. అబ్బాయి పుడితే అంటే కొంచెం డిసప్పాయింట్ అవుతానేమో మేబీ. అంటే ఎవరు పుట్టినా మనం ఏం చేయలేం కదండి, దానికి పెద్ద ఇది ఏం లేదు కదా. సో అందుకు కానీ డిసప్పాయింట్ మాత్రం అయ్యేదే, ఎందుకంటే అమ్మాయి కావాలని అనుకుంటున్నాను కదా. అమ్మాయి ఎందుకు కావాలని అనుకుంటానంటే బుట్ట బుట్ట గౌన్లు, నెక్స్ట్ బుట్ట బుట్ట చేతులు, బుట్ట లంగా ఓని ఇవన్నీ వేసి మంచిగా చూసుకోవాలని చెప్పి మంచిగా రెడీ చేయడం అంటే బాగా ఇష్టం అండి. కానీ
అది ఉంటుందో లేదో చూద్దాము. అందుకే నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. సో చాలామంది బ్లెస్ చేస్తున్నారు మీకు బుజ్జి తల్లి పుడుతుంది అని చెప్పి, కానీ మన మన చేతుల్లో లేదు కదండి, ఏది కూడాను మన చేతుల్లో లేదు. సో ఎవరు పుట్టినా కూడా ఓకే, అబ్బాయి పుట్టినా కూడా ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, అమ్మాయి పుడితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అలా ఉంటారనమాట. బాధపడేది ఏం లేదు, ఫస్ట్ కొంచెం డిసప్పాయింట్ అవుతాను అంతే, తర్వాత మళ్ళీ వాళ్ళని చూసిన వెంటనే మనకి ఎలా ఉంటుందంటే, చిన్న పిల్లలు కదండి, చిన్న బేబీలు కదా, వాళ్ళని చూసిన వెంటనే హ్యాపీనెస్ అనేది అలా ఉండిపోతూ ఉంటుంది అనమాట మనకి. సో ఎవరు పుట్టినా ఏం పర్వాలేదండి. సో కాకపోతే ఆ అమ్మాయి కావాలని అనుకున్నాను అనమాట, అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. ఒకదాన్నే ఉన్నాను కదా, కొంచెం భయం వేసింది మా వారికి, నువ్వు ఒక్కదానివే ఎందుకు, నేను వస్తానని చెప్పి, అబ్బా అక్కడ నుంచి ఏమొస్తావు నువ్వు అని చెప్పి నేనే వద్దన్నానండి. కొంచెం ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ షీలానగర్ నుంచి ఇక్కడికి రావాలి అంటే. అమ్మమ్మని తీసుకొని వెళ్ళారు, మళ్ళీ అక్కడ అమ్మమ్మని వదిలిపెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి నా దగ్గర ఉండి మళ్ళీ రేపు పొద్దున పూట వెళ్ళి మళ్ళీ అమ్మమ్మని తీసుకొని వచ్చి ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్ అయిపోతుందని చెప్పి నేను ఆయన వద్దన్నాను. అదిగాక ఆయనకి కొంచెం కాలు బాగాలేదు, చేయి బాగాలేదు, ఇంత స్ట్రెస్ ఫీల్ అయితే మళ్ళీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతాయని చెప్పి నేను వద్దంటానండి. నేను ఎక్కువగా అంతే నా గురించి కంటే నాతోటి ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. సో ఈరోజు గగన్ తలస్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకుంటాడు, రాఖీ కట్టించుకుంటాడు కదా, సో కట్టేటప్పుడు ఫొటోస్ అవన్నీ కూడా తీయమని చెప్పాను నేను. మన్నయ్య పోయినసారి నాకు డబ్బులు ఇచ్చాడండి, ఈసారి కూడా నాకు డబ్బులు ఇచ్చాడు, 4000 ఇచ్చాడనమాట డబ్బులు ఈసారి కూడా. సో అలా ఇస్తూనే ఉంటారు దేనికో దానికి, గగన్ బర్త్డేకి అని చెప్పి. లేకపోతే నేనైతే తీసుకునేది రక్షాబంధన్కే ఎక్కువగా తీసుకుంటాను, లేకపోతే ఎప్పుడైనా నాకు బాగా డబ్బులు అవసరం అయ్యాయి అప్పటికప్పుడు అన్నప్పుడు మాత్రం కంపల్సరిగా తీసుకుంటాను అనమాట మా అన్నయ్య దగ్గర డబ్బులు అయితే. నేను వెంటనే నేను అడిగేస్తాను, అన్నయ్య నాకు ఇంత డబ్బులు కావాలరా, అన్న నాకు 2000 కావాలి, అన్నయ్య నాకు 4000 కావాలి ఇచ్చేయి అని అడుగుతాను అనమాట. సో మా అన్నయ్య దగ్గర ఉంటే మాత్రం ఎప్పుడూ లేవని చెప్పలేదు, కంపల్సరీగా డబ్బులు అయితే ఇచ్చేస్తాడు. సో మీరందరూ ఎలా జరుపుకున్నారు రక్షాబంధం తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేమైతే వరలక్ష్మి వ్రతం కూడా జరుపుకోలేదండి, నేను ఇంకా నాకు ఇప్పుడు వచ్చేసి వరలక్ష్మి వ్రతం యాక్చువల్గా 5th లోపే జరుపుకోవాలి, చాలామంది 6th జరుపుకున్నారు, ఇంకా 7th దారితే అస్సలు జరుపుకోవడానికి లేదు. ఇప్పుడు ఆల్రెడీ 8th కాబట్టి ఇంకా నేను జరుపుకోవడానికి లేకుండా పోయిందనమాట. లేకపోతే అయినా కూడా నాకంత జరుపుకునేంత బాగా ఓపిక ఎక్కువగా ఉండి కొంచెం చలాకీగా ఉంటే అది జరుపుకోవచ్చు అండి, కొంచెం ఓపిక లేకుండా ఉంటే జరుపుకోకూడదు అనమాట. అంటే దేవుడి మీద దృష్టి పెట్టి చేయాలి కదా ఏ చేసినా కానీ. సో అది అంటే అన్నీ ఎవరైనా రెడీ చేసి వచ్చి పూజలో కూర్చోనంటే కూర్చుంటే భలే ఉంటుంది కదా నిజంగా. సో అలా అనిపించింది, కానీ అన్నీ మనమే రెడీ చేసుకొని చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మంచి జరుగుతుందండి. బాగా ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అనమాట. సో నా పాలసీ అయితే అది, ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు. సో ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను కదలకూడదు కాబట్టి ఎక్కువగా, సో ఇలా ఉన్నాను. కానీ మీరందరూ ఎలా చెప్పుకుంటున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రక్షాబంధన్ ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అని చెప్పి. అందరూ కూడా రాఖీ కడతారు కదా, చెల్లెలు అయితే రాఖీ కడతారు, అన్నయ్యలు అయితే రాఖీ కట్టించుకుంటారు, ఏమి ఇచ్చారు మీ చెల్లెలకి తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో చాలాసేపు మాట్లాడేశానండి, ఇంక ఇప్పటి నుంచి వెళ్ళి ఇంకా నేను బ్రష్ కూడా చేయలేదు, ఇప్పటి నుంచి వెళ్ళి బ్రష్ చేసి మా వారు టిఫిన్ పంపిస్తామన్నారు. సో ఆ టిఫిన్ తినేసేయాలి, ఆకలి వేస్తుంది అప్పుడే నాకు ఫుల్గా. రోజు ఆకలేదు, ఈరోజు బాగా ఆకలేసేస్తుందండి, రాత్రి లేదు అమ్మమ్మ. వెళ్ళేటప్పుడు అమ్మమ్మ అన్నీ వండిసింది, కానీ రాత్రి వచ్చేసి చికెన్ లాలీపాప్ తిన్నాను నేను, మా వారు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారు. సో అది తినేసాను, పొట్టి నిండిపోయింది, తర్వాత పాలు కాచుకున్నాను, పాలు తాగేశాను. అంటే అమ్మమ్మ లేదు కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది, అమ్మ కూడా వచ్చేస్తుంది జస్ట్ ఒక 4 అమ్మ కూడా వచ్చేస్తుంది. అక్కడ అమ్మకు కూడా అమ్మకి ఏమైందంటే, అమ్మ రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే
ముందు డోక్రా పని మీద ఊరికి వెళ్ళింది అమ్మ. డోక్రా అంటే మా అమ్మ వచ్చేసి సెకండ్ లీడర్ అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా అమ్మకి ఒక 1-2 మంత్స్ బ్యాక్ కాలుకి దెబ్బ తగిలిందండి. సో ఆ కాలుకి దెబ్బ తగిలి మా అమ్మ చాలా నెగ్లెక్ట్ చేసిందనమాట. ఏముందిలే, ఏం జరుగుతుందిలే, అదే పోయిద్దిలే అని చెప్పి, కానీ అది బాగా నొప్పి చేసేసి డాక్టరు కొంచెం రెస్ట్లో ఉండండి, లేకపోతే మీకు కాలు చాలా ప్రాబ్లం అయిపోతుందని చెప్పారు. అందుకే అలా రెస్ట్లో ఉంది, ఇప్పుడు వరకు రెస్ట్లో ఉంది, లేకపోతే ఎప్పుడూ వచ్చేది. సో అది కాక ఇంకొన్ని పనులు అక్కడ పెండింగ్ ఉండిపోయాయి. ఎక్కువగా పనులన్నీ కూడా మా అమ్మాయి చూసుకుంటూ ఉంటుంది ఎక్కువగా. సో అట్లాగా పనులన్నీ కూడా పెండింగ్ ఉండిపోయాయి. కాలు కూడా కొంచెం బాగాలేదు కదా, అలా రెస్ట్ తీసుకుంటా ఉంది. అందుకే అమ్మమ్మ ఉంది, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం తగ్గిందమ్మ, నేను 4 రోజుల్లో వచ్చేస్తానని చెప్పి అమ్మ చెప్పింది. సో వచ్చేస్తుంది అమ్మ 4 రోజుల్లో. చాలామంది అడిగారు మీ అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది, ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా వదిలేశారు అని చెప్పి. సో ఇదే అన్నమాట రీజను. ఇంతకు మించి అయితే రీజన్స్ అయితే ఏమీ లేవండి, జస్ట్ నార్మల్గా. అది ఫ్రెండ్స్, చాలాసేపు మాట్లాడాను కదా, రాత్రి అంతా నిద్రపోలేదు, కళ్ళ మీదే ఉంది నాకైతే, నిద్ర అంతా కూడా కళ్ళ మీదనే ఉందండి. ఇప్పుడు నిద్రపోతే నిద్ర వచ్చేటట్టుంది, కానీ ఆకలేస్తుంది. పాలు కూడా కాచుకొని తాగాలి, ఇది మాత్రం కంపల్సరీ. ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి, థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే నేను పొద్దునే వేసుకున్నాను. సో ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేదైనా వీడియోస్ తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అవ్వట్లేదన్నమాట, అంటే వీడియో తీయాలంటే అలా పట్టుకొని ఉండాలి, నిలబడాలి కొంచెం, అది నా వల్ల కావట్లేదండి. సో అందుకే నాకు కుదిరినట్టు తీసి పెడుతున్నాను వీడియో, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి.